అధ్యాయం 4 ప్రకృతి అద్భుతమైనది పనికి మనిషి కావాలని గోవిందరాజ్ గారితో చెప్పారట నేను వాళ్ళని అడిగింది ఇంటి పని కోసమే కదా అమ్మాయి నిపాడికి నువ్వు ఇదిగో అమ్మాయి నువ్వెవరు ఏ ఊరు నిపాడికి నువ్వు ఇంట్లోకి వచ్చేసావు విజయలక్ష్మి సార్ మాది ఈ ఊరు కాదు వెళ్ళడానికి చోటు లేదు చెప్పుకోలేనని కష్టాలు భోజనం పెట్టి ఉండడానికి చోటు ఇస్తే ఏ పని చెప్పినా చేస్తాను సార్ ఇంటి పని మాత్రమే కాదు నా కూతుర్ని కూడా చూసుకోవాలి అది నేను చూసుకుంటాను సార్ అది కాదు అతను కొంచెం ఇంట్లో పని చేయడానికి వచ్చింది నేను చూసుకుంటాను సార్ సార్ అవన్నీ అడగకూడదు మీరు అలాంటివి చూసినా చూడనట్టుండాలి అందులోను కూతురుతో తండ్రి ఇలాంటివి మాట్లాడకూడదు తను చిన్న పిల్ల తను ఇంకా మనకే చిన్న పిల్ల తన వయసు పిల్లల్ని చూసి వాళ్ళతో ఆడుకుంటేనే ఇలాంటి టీనేజ్ సమస్యలు ఉండవు మీరేమో తన్ని తీసుకొచ్చి ఇలాంటి అడవిలో పాడేస్తే తనతో మాట్లాడడానికి ఎవరుంటారు పాపం సార్ తను మీరు మరినండి మిగిలిన పిల్లలు నా కూతురుతో కలిసిపోతారా ఏంటి నా సొంత తమ్ముడి భార్య తన కూతుర్ని నా కూతురుతో మాట్లాడొద్దనింది ఇవన్నీ మీకు అర్థం కావు విజయలక్ష్మి విజయలక్ష్మి అదిగో కనబడుతుందా అదే ఇల్లు అది సరే పని అయిందా లేదా ఈలోగా ఎలా అవుతుంది అతనితో బాగా మాట్లాడి పరిచయం పెంచుకుని మార్చాలి కదా సరే నీ మొబైల్ ఏమైంది ఆ ఇంట్లో నెట్వర్కే లేదు బావా అడవి హే వాళ్ళకి అర్థం కావట్లేదే ఇంట్లో వచ్చి కూర్చొని నీ పెళ్ళం నీకు ఫోన్ చేయకపోతే ఎలా అని బెదిరిస్తున్నారు ఎలాగైనా 10 రోజుల్లో సాధుతానని చెప్పు బావా గోవిందరాజు తను విజయలక్ష్మి కదా సార్ నువ్వు పంపిన విజయలక్ష్మి కదా అవును సార్ అతనేనా విజయలక్ష్మి పని మానేయాలనుకుంటే నాకు ఒక మాట చెప్పి వెళ్ళిపో మా మావయ్య సార్ మీరు ఎక్కడికి వెళ్ళారు ఎవరితో మాట్లాడారు అవన్నీ అడగడానికి నాకే అధికారం లేదు వెళ్ళను సార్ ఇది నేను చెప్పకూడదు అనుకుంటా నా భార్య వెళ్ళిపోయింది అది చెప్పకుండా నాదే ఉంది మగాణ్ణి కానీ పాప పాపం చాలా కష్టపడ్డాను నిజంగా వెళ్ళను సార్ నా వైఫ్ చెడ్డది కాదు మంచి తల్లి నేనే ఒంటరి మగాణ్ణి